బదిలీల తర్వాతే డిఎస్సి ఫ్రెండ్స్ పెట్ నోటిఫికేషన్ మళ్ళీ డేట్స్ మారే అవకాశం కూడా ఉంది అదేవిధంగా డిఎస్సి పోస్టులు ఎన్ని అనే దానికి కూడా ఇంచుమించు క్లారిటీ అనేది రావటం జరిగింది సో ఈ వివరాలు తెలుసుకునే ముందు మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ పూర్తి కాగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే హేతుబద్ధీకరణ ఆధారంగా ఖాళీల సంఖ్యలను జిల్లాల వారీగా సిద్ధం చేస్తుంది రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లను విడుదల చేయడంతో పాటు ప్రతి జనవరిలో డిఎస్సి నిర్వహిస్తామని గుర్తుపెట్టుకోండి ప్రతి జనవరిలో డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసింది అయితే ఈ ఏడాది వివిధ కారణాల వల్ల జనవరిలో ప్రకటించలేదు ఇక టెట్టే అవ్వలేదు ఇంకా డిఎస్సి ఎక్కడి నుండి వచ్చింది అనంతరం కరోనా విజృంభించడంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ సుదీర్ఘకాలంగా నిలిచిపోయింది ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు ఉపాధ్యాయ బదిలీల కోసం విద్యాశాఖ నోటిఫికేషన్ ప్రక్రియ చేసి విడుదల చేసి ప్రక్రియ ప్రారంభించింది నెలాఖరులోగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ పూర్తి చేయనుంది అరవై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా రేషనలైజేషన్ నిబంధనలను కూడా రూపొందించింది అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలతో పాటు ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగిన నేపథ్యంలో రేషనలైజేషన్ ప్రకారం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి అని ప్రభుత్వం భావిస్తుంది ఇక పోస్టుల వివరాల్లోకి వెళ్తే పదిహేను నుండి ఇరవై వేల ఖాళీలు రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల కౌన్సిలింగ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో పోస్టులను బ్లాక్లో ఉంచుతున్నారు దాదాపు పదిహేను వేల పోస్టులను బ్లాక్ చేసినట్లు సమాచారం ఈ పోస్టులన్నిటినీ త్వరలో రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పదిహేను వేల పోస్టులు అంటే ఇంచుమించు పదిహేను టు ఇరవై వేలు అనమాట వీటితో పాటుగా ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను కలుపుకుని మెగాడిఎస్ వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది మొత్తం మీద పదిహేను వేల నుండి ఇరవై వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ జనవరిలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక టెట్ విషయానికి వస్తే జనవరిలోనే టెట్ డిఎస్సి జనవరిలోనే టెట్ డిఎస్సి రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ నెలాఖరులోగా పూర్తవుతుండటంతో కొత్త ఏడాదిలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు సమాచారం డిఎస్సి కోసం అభ్యర్థులు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అర్హత సాధించవలసి ఉంటుంది అందుకోసం వేలాది అభ్యర్థులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అది అందరికీ తెలిసిన విషయమే జనవరిలో టెట్ నోటిఫికేషన్ వచ్చి పరీక్ష ప్రక్రియ పూర్తయితే మరో రెండు మూడు నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు అనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే ఈ విద్యా సంవత్సరం సిలబస్ మారడంతో ప్రిపరేషన్కు వీలుగా ఉండేలా నోటిఫికేషన్ షెడ్యూల్ను ముందుగానే ప్రకటించాలని నిరుద్యోగులు కూరుచున్నారు అంటే సిలబస్ మారితే అప్పటికప్పుడు చదవాలంటే అందరికీ ఇబ్బంది కాబట్టి సో ఆటోమేటిక్గా ఎక్కువ గ్యాప్ అనేది ముందుగా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి అభ్యర్థులు కోరడం జరిగింది ఫ్రెండ్స్ ఇది దీన్ని సమరీ చేస్తే దీని యొక్క సారాంశం మనకి ఇప్పటికే అర్థమైపోయింది ఏంటి అంటే బదిలీలు అవ్వాలి తప్పనిసరిగా టెట్ టూ డిఎస్సీ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వ ఇవ్వాలి అంటే బదిలీలు ప్రక్రియ అనేది పూర్తి అవ్వాలి పూర్తయిన జనవరిలో టెట్ నోటిఫికేషన్ వస్తుంది టెట్ కంప్లీట్ అయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా కొత్త సిలబస్ కాబట్టి ముందస్తుగానే ఎక్కువ టైము ప్రిపరేషన్కి అవకాశం ఇచ్చే విధంగా నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని చాలామంది కోరడం జరుగుతుంది ఎలా అయినా కానీ డిఎస్సి అనేది ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి పదిహేను నుండి ఇరవై ఏళ్ళ పోస్టులు అంటే అది ఎంతో చిన్న విషయం అయితే కాదు ఫ్రెండ్స్ సో కాబట్టి ఎక్కువ స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి టెట్ క్వాలిఫై అవ్వకపోతే మనం డిఎస్సీ రాయడానికి ఎలిజిబిలిటీ లేదు అందరికీ తెలుసు ఒక్కసారి టెట్ క్వాలిఫై అయితే అది లైఫ్ లాంగ్ మళ్ళీ ఒకసారి టెట్ రాసే అవకాశం కూడా లేదు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకుంటే రాయాలి తప్పించి ఎక్కువ మార్కులు వస్తే ఇక మళ్ళీ అవసరం లేదు ఫ్రెండ్స్ సో కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్